ఈరోజు పాల్వంచకు సంబంధించి ముఖ్యా జ్యోతి అనే అమ్మాయి ఏదో గత నెల ఏప్రిల్ 15న తన మీద కొంతమంది దాడులు చేశారని దానికి అక్కడ ఉన్న రాజకీయ నాయకుల తోని అందులో ప్రమేయంతో చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది మొత్తం ఈ ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేయమన్నాను ఏదైనా ఎవరి ప్రమేయం ఉన్నా కావాలని ఒక ఆడపిల్ల మీద ఇలాంటి దాడులు ఎవరు చేసినా సహించేది లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్పీ గారిని మాట్లాడాను వారు మాట్లాడిన ఇది కొంతమంది ఇప్పటికే కేసు అయింది పిటిషన్ తీసుకొని కేసు పెట్టాం కేసు రిజిస్టర్ అయింది దోషులను అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు వారు కొంతమంది పేర్లు కావాలి ఎక్కువ మంది ఉన్నారు అందులో ఇన్వాల్వ్ అని చెప్పారు ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ మీద సరైన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉండాలి వాళ్లకు రక్షణ భద్రత అన్నీ కూడా తానై అవసరమైతే రోజుల తరబడి సమీక్ష చేసి ఇప్పటికే ఒక పటిష్టమైన పోలీస్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఉన్న చట్టాలను కూడా సమీక్షించుకొని ఎవరు దోషులైనా సత్వరంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి వాళ్లకు నేను ఎస్పీ గారితో మాట్లాడాను వాళ్లకు న్యాయం జరగలేదు అని భావించినప్పుడు తప్పకుండా డీజీపీ గారితో మాట్లాడి మరి జరిగిన విషయాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వన్ మైండ్స్ వల్ల కొడుకు రాఘవ ఈయన నా మీద దాడి చేపించండు ఏప్రిల్ 15వ తారీఖు ఆమె ఆయనకి ఉన్న ఉంపుడుగత్తి కలవాలరా అని రౌడీ షూటర్లు వీళ్ళు మొత్తం 13 మంది నా మీద మర్డర్ అటాక్ చేశారు పొద్దున్నే నేను పిఎస్కే ఎస్ఐ గారు రమ్మంటే వెళ్తుంటే బండికి అడ్డం నేను మా బ్రదర్ వెళ్తున్నాము బండికి అడ్డం వచ్చి కారం పొడి మొత్తం చల్లేసి వాళ్ళ కొడుకు వెనుక నుంచి పూజ చేశాడు అదే కత్తిలతో తల మీద నరికేసింది నేను స్పృహ లేకుండా డ్రైనేజ్లో పడేశారు నాకు నా మీద జరగడం కారణం వాళ్ళ వన్మ వాళ్ళ కొడుకు వాళ్ళు ఉంపుడు గట్టితో ఒకసారి నన్ను ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళాము వాళ్ళు ఉంపుడు గట్టి రమ్మంటే వెళ్ళాను ఇంటికి ఇంటికి వెళ్తే రూమ్లోకి వెళ్దామని చెప్పారు రూమ్లో ఎందుకు ఇక్కడే మాట్లాడానని చెప్పాను లేదు పని పని ఉంది అది అన్నాను ఏం పని అంటే అసభ్యంగా నాకు ప్రయత్నించేసరికి నేను నెట్టేసి ఇది చేస్తే నన్ను కొట్టడానికి వచ్చింది నాకు బూతులు తిట్టిండు చెప్పిన తర్వాత నేను కూడా ర్యాష్ అయ్యాను ర్యాష్ అయిన తర్వాత అందు చుట్టుపక్కల చూసేసరికి ఆయన చుట్టూ మొత్తం రౌడీ షీటర్లు ఉన్నాను ఆ రౌడీ షీటర్లతో కూడా నన్ను బెదిరించడం జరిగింది